గాబ్రియేలు అనే దేవదూత మరియతో, నీకు ఒక కుమారుడు కలుగును. ఎలా, నాకు పెళ్లి కాలేదు అని మరియా అడిగింది. దేవుని పరిశుద్ధాత్మ నీ వద్దకు దిగి వస్తాడు, ఆ బాలుడు దేవుని కుమారుడవుతాడు. మరియా అతనిని నమ్మింది. యోసేపు మరియను నిశ్చితార్థము చేసుకున్నాడు, కాని ఆమె చెప్పిన కథను మాత్రం అతను నమ్మలేదు. కాబట్టి ఒక దేవదూత అతనిని కూడా దర్శించాడు. మరియా అబద్ధమాడుటలేదు, ఆమె బిడ్డ దేవుని కుమారుడవుతాడు, ఆయనకు యేసు అని నీవు పేరు పెట్టాలి అని చెప్పాడు. చాలా నెలలు గడిచాయి. జనాభా లెక్కల కొరకు యోసేపు స్వస్థలమైన బెత్లెహేమునకు వారు ప్రయాణమయ్యారు. ఆ సుదీర్ఘ ప్రయాణము తరువాత మరియా జన్మనివ్వడానికి సిద్ధపడింది. కాని బెత్లెహేములోని అన్ని సత్రాలు నిండిపోయాయి. కాబట్టి దేవుని కుమారుడు పశువుల పాకలో జన్మించి బట్టలతో చుట్టబడి గడ్డి పరుపు మీద పడుకోబెట్టబడ్డాడు. ఆయనకు యేసు అని పేరు పెట్టారు. ఆ రాత్రి బెత్లెహేము సమీపములోని కొండలలో కొందరు గొర్రెల కాపురులకు ఒక దేవదూత ప్రత్యక్షమయ్యాడు. సువర్తమానం, మీ కొరకు రక్షకుడు జన్మించియున్నాడు. ఆయన బెత్లెహేములో ఒక పశువుల తొట్టిలో పరుండియున్నాడు అన్నాడు దేవదూత. అకస్మాత్తుగా ఇంకా ఎక్కువ మంది దేవదూతలు ప్రత్యక్షమయ్యారు. ఎంతమందంటే ఆకాశం మొత్తం నిండిపోయే అంతమంది. పరలోకములో దేవునికి స్తోత్రము అని అందరూ పాడారు. ఆయనను సంతోషపెట్టు వారు ఆయన సమాధానమును పొందెదరుగాక. దేవదూతలు వెళ్లిన వెంటనే కాపరులు వేగంగా బెత్లెహేమునకు వెళ్లారు. గడ్డి పరుపు మీద పడుకున్న తమ రక్షకుడైన బాలుడిని కనుగొన్నారు. మొదటి దేవదూత ఎలా చెప్పాడో అంతా అలాగే ఉంది. ఆ కాపరులు యేసును చూసిన తరువాత వారు పట్టణంలోకి వెళ్లారు. వారు చాలా ఉత్తేజంగా ఉన్నారు. ఏమి జరిగిందో అందరికీ చెప్పారు. మరియు జరిగిన వాటిని బట్టి వారు దేవునిని స్తుతించిరి.